అని, వాట్సాప్లో పోస్టులు ఫార్వర్డ్ చేశారని, పార్టీ ఆఫీసులో ఇక్కడ మా మీడియా ఇన్ఛార్జి నరేంద్ర కానీ లేదంటే సాంబశివరావు కానీ 70 సంవత్సరాల పెద్దావిడ ఆమెని కానీ ఇలాంటి వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెడతానికి సిబిసిఐడి పనిచేస్తూ ఉంది. 149 కేసులు, ఏ ఒక్క కేసులైనా కోర్టులో నిరూపణ కాబడిందా? మొత్తం కూడా కోర్టులే డీజీపీని పిలిచి అక్షింతలు వేసినా ఈరోజు ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు పడతా ఉన్నాయో, ఎలాంటి అక్రమ కేసులు పెడతా ఉన్నారో, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏంటో ప్రజలు గమనించాలి. కంప్లీట్గా సిబిసిఐడి అధికారులు వైసీపీ చొక్కాలు వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. తాడేపల్లి ఆదేశాలకి వాళ్ళు చదివిన చదువు కానీ, రాజ్యాంగం కానీ, చట్టం కానీ, రూల్ ఆఫ్ లా కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఏమీ లేకుండా తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ప్రమోషన్ల కోసం, పైసల కోసం కక్కుర్తబడి అధికారులు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 7-8 నెలల్లో ఈ ప్రభుత్వం వెళ్ళిపోద్ది. మొన్నటిదాకా మేమున్నాం, ఇవాళ జగన్ వచ్చాడు. 7-8 నెలల్లో రాబోయే ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం. వీళ్ళందరికీ న్యాయస్థానాల్లో నిలబెట్టి చేసిన తప్పులకి శిక్ష పడేటట్టు చేయటం కూడా జరుగుద్దని కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. సొంత చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గారు సిబిఐ వేసిన ఛార్జ్షీట్ మీద అన్ని వాస్తవాలు దాంట్లో ఉన్నాయి. సిబిఐ క్షుణ్ణంగా పరిశీలన చేసి, దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ రూపొందించింది. అవన్నీ కూడా వాస్తవమే అని ఆమె కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి ఇవాళ అన్ని వేళ్ళు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైపు చూపిస్తూ ఉన్నాయి. సొంత బాబాయిని గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చి ఏదైతే అధికారం కోసంలోకి ముఖ్యమంత్రిగా వచ్చినాక సిబిఐ దర్యాప్తు వద్దని కోర్టులో ఉపసంహరించుకున్నాడో, సొంత చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఈరోజు షర్మిల, అలాగే అనేక మంది సిబిఐ అధికారులు కానీ దర్యాప్తు అధికారులు కానీ చేసినటువంటి వాస్తవాన్నీ బయటపడినా కూడా ఎందుకు హంతకుల్ని రక్షిస్తుందో తాడేపల్లి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే షర్మిల ఆమె వాస్తవమే చెప్పింది. కాబట్టే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈరోజున అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్టు జరిగింది.